ప్రపంచ మొత్తంలో రెండు ప్రాంతాల్లోనే మనం సింహాలను చూడొచ్చు. అది గుజరాత్లో ఉన్నటువంటి గిర్ నేషనల్ పార్క్. ఆ తర్వాత ఆఫ్రికాలో చాలా పార్క్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే ఈ సింహాలను చూడొచ్చు. ఈ ఏషియాటిక్ లయన్స్ని మాత్రం మేము చూసాము. మీరు వీడియోని చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. చలో, నేను నా కుటుంబ సమేతంగా గుజరాత్లో ఉన్నటువంటి మహాపుణ్యక్షేత్రాలైనటువంటి ద్వారకా నగరం, ఆ తర్వాత సోమనాథ్, నాగేశ్వరం ఇట్లాంటి ప్రముఖమైన జ్యోతిర్లింగాలు, చార్ధామ్లో ఒకటైనటువంటి ద్వారకాని దర్శనం చేస్తూ నేను ఇక్కడ ఈ గంగేశ్వర మహాదేవ్ క్షేత్రానికి చేరుకున్నాను. మన ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేశాను, మీరు మాత్రం చూడడం మాత్రం మర్చిపోవద్దు. కంప్లీట్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ యాత్రను చేయాలనుకున్న వారికి. మన లయన్ సఫారీ స్టార్ట్ చేసే ముందు ఈ నేషనల్ పార్క్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. దాదాపు 1412 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు ఈ ఫారెస్ట్ అనేది స్ప్రెడ్ అయ్యి ఉంది. 2015 లెక్కల ప్రకారం 523 సింహాలు ఉన్నాయి, 106 వరకు మగసింహాలు, 103 వరకు ఆడసింహాలు, మిగిలినవన్నీ పిల్ల సింహాలు ఈ అడవిలో ఉన్నాయి. చిరుతపులు కానివ్వండి, జింకలు కానివ్వండి, నెమళ్ళు ఇలాంటి చాలా జంతువులు కూడా మనం చూడొచ్చు. ఈ గిర్ నేషనల్ పార్క్కి సఫారీ బుక్ చేసుకోవడానికి 3 స్లాట్లు ఉంటాయి. ఉదయాన 6:00, ఆ తర్వాత 9:00, మళ్ళీ మధ్యాహ్నం 3:00. ఒక్కో స్లాట్కి 3 గంటల టైం ఉంటుంది. ఈ సఫారీలు బుక్ చేసుకోవాలంటే మనం గిర్ నేషనల్ పార్క్ ఒక అఫీషియల్ సైట్ ఉంటుంది, దాంట్లో మన డీటెయిల్స్ ఇచ్చి బుక్ చేసుకుంటే వాళ్ళు మనకు కాల్ చేసి కన్ఫర్మేషన్ ఇస్తారు. ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ఐడి ప్రూఫ్స్ కావాలన్నా వాళ్ళు క్లియర్గా మీకు గైడ్లైన్స్ ఇచ్చి మెన్షన్ చేస్తారు. ఇంకా బెస్ట్ టైం వచ్చేసి వర్షాకాలం మొత్తం ఈ నేషనల్ గిర్ పార్క్ క్లోజ్ ఉంటుంది, అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు. ది బెస్ట్ టైం వచ్చేసి డిసెంబర్ టు మార్చ్. ఇంకా సమ్మర్ వచ్చేసి ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఫోటోగ్రాఫిక్ కానీ, ఒకవేళ సింహాలను చూడాలనుకున్నా కానీ ఈవినింగ్ టైమ్స్లో, సమ్మర్లో అయితే బాగుంటుంది. ఇక నియర్ బై సిటీ వచ్చేసి మనకు జునాగఢ్ ఉంటుంది. లేదు అనుకుంటే టెంపుల్ సిటీ మనకు సోమనాథ్ వచ్చేసి 50 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ సఫారీ చేసుకొని మనం సోమనాథ్కి వెళ్ళిపోవచ్చు. లేదు ఇక్కడే మీరు ఒక 2 రోజులు 3 రోజులు స్టే చేయాలనుకుంటే చాలా రిసార్ట్స్ ఉన్నాయి, అది కూడా మీరు గిర్ నేషనల్ పార్క్ అఫీషియల్ సైట్లో చాలా వరకు మనకు లింక్స్ ఉన్నాయి, మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి రెఫర్ చేయొచ్చు. గంగేశ్వర్ మహాదేవ్ టెంపుల్ విజిట్ తర్వాత మాకు ఈ గిర్ నేషనల్ పార్క్లో సఫారీ ఉంది. ఎగ్జాక్ట్గా 3:00 రావాల్సింది, మేము 4:30 వచ్చినాం, ఆల్మోస్ట్ 1.5 అవర్ లేట్ అయిపోయింది. అన్ని జీప్ అంటే అన్ని సఫారీలు వెళ్ళిపోయాయి, ఓన్లీ ఒకే ఒక సఫారీ మా గురించి వెయిట్ చేస్తుంది. చలో ఈ సఫారీ వివరాలేంటో మీకు చెప్తాను. సో గంగేశ్వర్ లొకేషన్ నుంచి గిర్ నేషనల్ పార్క్ వచ్చేసినాం. సో మా సఫారీ గాడి వెయిటింగ్, కెమెరా కోసం ఎక్స్ట్రా ఒక 200 తీసుకున్నారు. చలో సఫారీ స్టార్ట్ చేద్దాం. సే హాయ్, ఆర్ యు ఎక్సైటెడ్? yes. ఆర్ యు ఎక్సైటెడ్? మా బాటిల్ తీసుకో. ఇదే గిర్ నేషనల్ పార్క్ యొక్క ఎంట్రీ. మనకు మన ముందుగా తీసుకున్నటువంటి టికెట్స్ని ఇక్కడ చెక్ చేస్తారు. ఆల్రెడీ ఆన్లైన్లో మేము ఈ సఫారీ జీప్ని బుక్ చేసుకున్నాము. ఈ సఫారీ జీప్ మీద 5 వెళ్ళొచ్చు, మాకు 5,200 రూపీస్ పడింది. ఇది ఎలా బుక్ చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. నేను కెమెరా క్యారీ చేయడం వల్ల ఎక్స్ట్రా 200 రూపీస్ పే చేయాల్సి వచ్చింది. ఈ నేషనల్ పార్క్ లోపలికి ఎటువంటి ప్లాస్టిక్ గ్లాసెస్ని కానీ బాటిల్స్ కానీ అలౌ చేయరు. మీరు ఒకవేళ వాటర్ బాటిల్ కావాలనుకుంటే ఒక బాటిల్ ఇస్తారు వాళ్ళు, ఒక 10 రూపీస్ ఇస్తే ఒక 1 లీటర్ కెపాసిటీ వాటర్ బాటిల్ మనం లోపలికి క్యారీ చేయొచ్చు. మా సఫారీ కార్ ముందుకెళ్తున్న కొద్దు మాకు జంతువులు కనిపించడం మొదలైపోయింది. మొదట మేము ఈ కోతులను చూసాము, ఆ తర్వాత జింకలను, ఆ తర్వాత నీల్గాయ్. ఆల్మోస్ట్ అది కూడా ఒక జింకలాగే ఉంటుంది, కాకపోతే చాలా హైట్ ఉంటుంది. ఆ నీల్గాయ కూడా కనిపించింది. మేము వెయిట్ చేస్తుంది మాత్రం సింహం కోసమే. చాలామంది వెళ్ళిన వాళ్ళు రిటర్న్ కూడా వస్తున్నారు, వాళ్ళకు ఎక్కడా సింహం కనిపించలేదని మాకు అనిపిస్తుంది. వాళ్ళు చాలా డిసప్పాయింటెడ్ మూడ్లో రిటర్న్ అవుతున్నారు. మాది మాత్రం 3 అవర్స్కి 1.5 అవర్ ఉంది. చలో ఇంకా కొంచెం ముందుకెళ్దాం.
మాకు ఫీమేల్ సింహం కనిపించింది. ఈ అడవిలో ఒక పెద్ద రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ పక్కనే ఈ పెద్ద ఒక కట్టలాగా ఉంది. దానిపైన నడుచుకుంటా మాకు ఇలా ఈ ఫీమేల్ సింహం కనిపించింది. సైలెంట్ అయిపోయినాం. అది నా పక్కనే ఒక అడుగు దూరంలోనే వెళ్ళింది. అది వీడియో తీయలేకపోయాను భయంతో. నన్ను సఫారీ ఎవరైతే ఉన్నారో నాతో పాటు సఫారీ డ్రైవర్ ఒక గైడ్ కూడా ఉంటాడు. ఆ గైడ్ సైలెంట్గా ఉండమని చెప్పాడు. నాకు మాత్రం గర్జన వణికింది ఫ్రెండ్స్. ఆ పక్క నుంచి వెళ్ళినప్పుడు మాత్రం సైలెంట్గా అన్ని మూసుకొని ఉన్నా. కొంచెం ముందుకు వెళ్ళగానే మళ్ళీ సింహాన్ని వీడియో తీయడం స్టార్ట్ చేసిన. నిజంగా చెప్పాలంటే మాకు చాలా బాగా అనిపించింది. లయన్నెస్ని చూసిన తర్వాత ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి ఇంకా రిటర్న్ బ్యాక్ టు మనం ఎక్కడైతే ఎంట్రీ స్టార్ట్ చేసామో అక్కడికి తీసుకెళ్ళిపోతారనమాట. కాసేపు ఇక్కడ ఒక 15 నిమిషాలు టైం స్పెండ్ చేసాము. పక్కనే పెద్ద రిజర్వాయర్ ఉంది. ఆ రిజర్వాయర్ మొత్తం ముసళ్ళే ఉంటాయంట. దాదాపు 100-200 పైగా ముసళ్ళు ఉంటాయంట. మేము కూడా దారిలో ఒక చిన్న పాండ్ లాంటి దాంట్లో ఒక ముసలిని కూడా చూసాము. ఇక రిటర్న్ సీదా మాది సోమనాథ్కి వెళ్ళిపోతాము. మాకైతే చాలా బాగా అనిపించింది. మేము గైడ్కి డ్రైవర్కి మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకున్నాము. లేట్ అయినా కానీ కొన్నిసార్లు మంచిదే అన్నట్టు మేము సింహాన్ని చూడడం జరిగింది. సఫారీ మాత్రం గుర్తుండిపోయేలా జరిగింది మాది. నిజంగా పులిని చూసినాం. సో ఫైనలీ రీచ్ అయిపోయినాం. ఎక్కడైతే స్టార్ట్ చేసినామో అక్కడికి రీచ్ అయిపోయినాం. చలో ఇప్పుడు ఇక మేము రిటర్న్ మళ్ళీ సోమనాథ్కి వెళ్ళిపోతున్నాం. యాక్చువల్లీ గిర్నార్ హిల్స్కి వెళ్దాం అనుకున్నాం. మోడీ రావడం వల్ల సరిగా వీడియో తీయలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ సోమనాథ్కి వెళ్ళి అక్కడ ఏమైనా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. చలో ఇక్కడికైతే నేను వీడియోని ఆపేస్తున్నాను. మీరు మాత్రం లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరందరూ ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినోభవంతు. దిస్ ఇస్ సాయి కిషోర్ సైనింగ్ ఆఫ్.